Maharashtra Assembly ఎన్నికల్లో NDA విజయడంక మోగించింది క్లియర్ మెజారిటీ సాధించింది దీంతో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది మరోవైపు సీఎం అభ్యర్థిని తేల్చేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులు ముంబైకి రాబోతున్నారు ఇక ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది Maharashtra Assembly ఎన్నికల ఫలితాల్లో NDA కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఆ కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది NDAకి ప్రజలు తిరిగి పట్టం కట్టినప్పటికీ ఇక సీఎం కుర్చీ కోసం బీజేపీ శివసేన మధ్య పేచి నెలకొంది బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన నుంచి ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సీఎం రేసులో ఉన్నారు ఇక సీఎం ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ కూటమి నేతలు నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై సమిష్టిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు ఎన్డీఏ నేతలు ఇక ఇవాళ ఆయా పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశాయి పార్టీలు ఇక మరికాసపెట్లో ముంబైలోని దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతుంది మరోవైపు హోటల్ తాజ్ ల్యాండ్లో శివసేనకు చెందినటువంటి ఏక్నాథ్ షిండే వర్గం సమావేశం కాబోతుంది ఇక ఈ హోటల్లోనే శివసేన శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకోబోతున్నారు